పెద్దపల్లి పట్టణంలోని 25వ వార్డు పరిధిలో మొగల్పురాలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్వెల్ను మున్సిపల్ చైర్పర్సన్ దసర మమతారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దసర మమతారెడ్డి మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని 25వ వార్డు పరిధిలోని మొగల్పురాలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ వారు ఏర్పాటు చేసిన బోర్వెల్ను మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని 25వ వార్డు పరిధిలోని మొగల్పురాలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన బోర్వెల్ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. మొగల్పురాలోని సుమారు 30 కుటుంబాలకు ఈ బోర్వెల్ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజలు వారి సమస్యలు చెబితే గాని తమకు తెలియవన్నారు. ప్రజలు మంచినీరు, మురుగునీటి కాల్వలు తదితర ఎలాంటి సమస్యలు ఉన్నా హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేసి తెలపాలన్నారు. పట్టణ ప్రజలు స్వచ్ఛ పెద్దపల్లికి సహకరించాలన్నారు. ఈరోజు 25వ వార్డులోని ప్రజల కోరిక మేరకు దాదాపు ఒక 10 కుటుంబాలు మేడం మాకు ఎండలో కానీ దూరంగా ఉంది, బోర్వెల్ చాలా కష్టంగా ఉంది అని ఒక 30 కుటుంబాలు వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ బాల వికాస్ వారి ఆధ్వర్యంలో ఒక బోర్వెల్ స్థాపించి దానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆల్రెడీ అయిపోయింది. దీనికి అంటే మీ దగ్గర ఉన్న కష్టాలు చెప్తే కానీ మేము సాల్వ్ చేయడానికి ఉండదు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు మా వెంతకు చేర్చండి. హెల్ప్ లైన్ కూడా ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాము, కింద స్క్రోలింగ్లో వస్తుంది, ఆ హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి. మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రజలకు ఎటువంటి సమస్యలు, అది మంచినీటి కానీ త్రాగునీటి కానీ లేకపోతే మురికి కాలువలు తీయకపోయినా లేకపోతే శానిటేషన్ వాళ్ళు ఎటువంటి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినా మా హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేయండి, వెంటనే పరిష్కార మార్గం తెలియజేస్తాము. దీనికి పట్టణ ప్రజలందరూ మీరు కొంచెం సహకరించాలి. పెద్దపల్లిని స్వచ్ఛత వైపు మరొక అడుగు నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు లైశెట్టి బిక్షపతి, కార్తీక్, శ్రీనివాస్, బాల వికాస ప్రతినిధి ప్రశాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.